Vasundhara, kurcho. ఈ కంగారు చూస్తుంటే జరిగిన విషయం నీకు తెలిసిందని నాకు అర్థమైంది. అది కాదండి. మన పెళ్ళి ఎన్నేళ్ళైంది వసుంధర? పాతికేళ్ళు అవుతోంది. ఈ పాతికేళ్ళలో నేను ఏ కారణం లేకుండా ఏ విషయంలోనైనా నీకు ఆంక్షలు పెట్టానా? లేదు. పోనీ నువ్వు నాకు భయపడేంత రాక్షసత్వంగా ఎప్పుడైనా ప్రవర్తించానా? లేదండి. మరి అలాంటిది ఎప్పుడు లేనిది. నాకెందుకంత భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్లా లేక చేసిన తప్పును సమర్థిస్తున్నట్లా? కూతురు భవిష్యత్తు కోసం ఆరాట పడుతున్నట్టు. ఓ, అంటే తల్లిగా నీకు మాత్రమే ఆలోచన ఉంది, తండ్రిగా నాకు ఏ బాధ్యత లేదు అంటున్నావు అంతేగా? నేను అలా అనలేదండి. నా చిన్నప్పుడు ఓ రోజు మా నాన్న నాకు కొత్త పెన్ కొనిచ్చాడు. పిల్లలంతా పెన్సిల్తోనే రాస్తారు కదా నాన్న అంటే, పెన్సిల్ అయితే తప్పు రాసినా చెరిపేసుకోవచ్చు అనే నిర్లక్ష్యం ఎక్కడో ఉండిపోతుంది. అదే నువ్వు పెన్తో రాస్తే చెరిపే అవకాశం ఉండదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తావు, దాంతో తప్పులు దొర్లవు అన్నారు. అప్పటినుంచి నేను పెన్సిల్ వాడిందే లేదు, ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేసిందీ లేదు. నా జీవితంలో ఏ తప్పు దొర్లిందీ లేదు. నాకు మీ గురించి పూర్తిగా తెలుసండి. తెలిస్తే నా నిర్ణయాలను ఎందుకు అతిక్రమిస్తున్నావు? నా మాటని ఎందుకు కొట్టిపారేస్తున్నావు? ఎందుకంటే ఒకే విషయాన్ని మనిద్దరం రెండు వేరు వేరు కోణాల్లో చూస్తున్నాం. చెట్టు కాసిన పళ్ళు రాలకొడితే చెట్టు భారం తగ్గుతుందని మీరనుకుంటున్నారు, పండ్లు ఉన్న చెట్టుకే విలువ ఉంటుందని నేనంటున్నాను. మొదటిసారి నువ్వు నాకు నా తప్పును ఎత్తి చూపించడానికి ప్రయత్నిస్తున్నావు అనిపిస్తుంది. నా ఉద్దేశం అవసరం లేదు. నేను నిన్ను తప్పు పట్టట్లేదు, తల్లి మనసు నాకు తెలుసు. కానీ ఒకటి వస్తుందిరా, ఈరోజు ఒకడు నా అనుమతి లేకుండా నా ఇంటికి వచ్చి ధైర్యంగా నా కూతురితో మాట్లాడి నాతో సవాల్ చేసినట్టుగా ప్రవర్తించాడు. వాడికి అంత ధైర్యం రావడానికి కారణం నువ్విచ్చిన చనువో ఇస్తున్న చనువో కాకూడదు. గుర్తుంచుకో. మామర్తి, సౌండ్ సరిగ్గా వినిపించట్లేదేంటి? వాల్యూమ్ పెంచుకోండి. శైలు ఇంకా రాలేదేంటి? బాగా పాడైపోయింది అనుకుంటాను. అవును, నిన్న కూడా బాగా డల్గా ఉండింది. జ్వరం ఇంకా ఎక్కువైందేమో. లాభం లేదు మామర్తి, ఏదో ఒకటి చేయాలి. నిజమేనండి, వాళ్ళ నాన్నకి తెలిసొచ్చేలా ఏదో ఒకటి చేయాలి. పొడి మార్చేసి కొత్త తీసుకుందాం. అంటే నన్ను వేరే పెళ్లి చేసుకోమంటున్నారా?
అంత కోపం ఎందుకు? ఓహో, సెంటిమెంటా? అలాంటి సెంటిమెంట్లు నాకు ఉన్నాయనుకో, నేను మార్చిద్దాం అనుకుంటున్నాను. కానీ బుజ్జిమిడ్డ, కలిసి వచ్చింది కదా, నే వదలను. మనసు రావట్లేదు. అంటే మీరు రాజీగారిని వదిలేద్దాం అనుకుంటున్నారా? చిచ్చి చిచ్చి చిచ్చి, నా పిల్లల్ని ఎందుకు వదిలేస్తాను? నేను మాట్లాడుతుంది వీటి గురించి. మరి నా పిల్లల్ని మార్చమన్నారు? ఓరి నా అరమోగుడా, నేను మార్చమన్నది ఈ హెడ్సెట్ని, లైఫ్ సెట్ని కాదు. ఓ, అరమోగుడంటే ఏంటండి? ఇప్పుడు భార్యకి భర్త చెల్లెలు ఏమవుతుంది? ఆడపడుచు. అది ఆడపడుచు అంటే అరమోగుడు. అలాగే భార్య తమ్ముడు కూడా భర్తకి అరమోగుడే అవుతాడు. ఇది జస్ట్ సామెతే కదండి. లేదు రా, కలిసి కాపురం చేద్దాం. నువ్వు నీ ఏదో డౌట్లు. అదిగో సూర్యగాడు వస్తున్నాడు కింద. ఈరోజు కూడా వీడొక్కడే వస్తున్నాడంటే శైలు రాదన్నమాట. మరి అదే, లెటర్ చింపకుండానే మ్యాటర్ ఫిక్స్ అయిపోవడం అంటే. ఒకసారి వెనకాల చూడు. శైలు, ఫీవర్ తగ్గిందా? తగ్గిందన్నయ్యా. ఓ, సత్యాగ్రహమా? అయితే సరే, మేము అదే రూట్లో వస్తాం. అడ్డే, నీ చీర చాలా బాగుంది సూరి. చీర జుట్టు మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదా? కాస్త తగ్గినట్టుంది. అన్నయ్య, కొట్టేస్తాను నిన్ను. నన్నా, నన్ను తాకాలనిపిస్తే డైరెక్ట్గా తాకొచ్చు కదరా సూరి. కొట్టడం అనే సాక్ ఎందుకు చెప్పు. అన్నయ్య, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మా నాన్నని పిలవమంటావా? అమ్మో పెద్ద నాన్న, ఊరుకోండి. మీ ఇద్దరు కలిసి మా ఇద్దరు ఆడుకుంటున్నారు. శైలు, అసలు ఏమైందమ్మా? నిన్న ఇతని ఇంటికి వచ్చి మా నాన్న ముందు ఓవరాక్షన్ చేశాడన్నయ్య. ఏం చేద్దాం, నాకెవరు స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇవ్వలేదు. నాకు తోచినట్లు చేశా. అంత ఓవర్ అయిందా? దీన్నే ఓవరాక్షన్ అంటారు. నీ వల్ల అనవసరంగా మా అమ్మకి క్లాస్ పీకాడు మా నాన్న. బామర్ది, దిస్ ఇస్ నాట్ ఫేర్. నా పిల్లం కోసం నేను వెళ్తే ఆయన పిల్లల్ని తిట్టడం ఏంటండి? దట్ ఈస్ నాట్ ఫైర్, నాట్ దిస్. ఫైర్ లేదు, ఫైర్ లేదు. నయ్యగారిని అంటే నేను ఊరుకోను. బాబు స్వామి భక్త, నువ్వు కాస్త ఆగు నాయన. ఇప్పుడేంటి, నేను మీ ఇంటికి మీ నాన్న పర్మిషన్ లేకుండా రాకూడదు, అంతేనా? అంతే. అయితే ఓకే, నువ్వు నాతో చిన్న గేమ్ ఆడి గెలిస్తే నేను మీ ఇంటికి రాను. ఒకవేళ నేను గెలిస్తే అప్పుడు కూడా మీ ఇంటికి రాను. అదేం లెక్క బామ్మర్ది? ఎస్, ఎందుకంటే తనే మన ఇంటికి వస్తుంది కాబట్టి. నో 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 నో, అది మాత్రం జరగదు. అయితే నేను రాకుండా ఉండడం కూడా కుదరదు. అబ్బా సరే, ముందు ఆట ఏంటో చెప్పు. ముందు ఈ సూరిగాడి ఒప్పందం గురించి మీ నాన్నతో చెప్పనని ప్రామిస్ చేస్తేనే చెప్తా. తెలివితేటలా, మీ అయ్యగారి మీద ఎయిరా ఒట్టు. సరే, అయ్యగారి మీద ఒట్టు. వేసరిగా ఆ గేమ్ ఏంటో చెప్పు బామ్మర్ది. సింపుల్, చీడీల ఆట. రాజు, రాణి, మంత్రి, దొంగ ఆట. తూచు తూచు, నేను ఈ ఆట అన్నా
రేయ్, నువ్వు ప్రామిస్ చేసావురా, నీకు చాయిస్ లేదు. ఈ ఆట ఎందుకు? ఇప్పుడు అవైలబుల్లో ఉన్న ప్రాపర్టీస్ పేపర్సే కాబట్టి. అర్థమైంది. ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళే విన్నర్ అన్నమాట. ఒకవేళ మా ఇద్దరు ఎవరికైనా ఎక్కువ పాయింట్స్ వస్తే? సింపుల్, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. రెడీనా? డన్ డన్. వేస్తున్నాను. ఇంతకీ రాజెవరు? ఇంకెవరు, మనమే. ఓ, అయితే నీ రాణి ఎవరో కనిపెట్టు. వగల రాణి వినీవే, సొగసు గాడను నేనే, ఎక్కడున్నా పట్టుకుంటాలే. రాణి అయితే బామ్మర్దికి 100. శైలు, మరి మా ఇద్దరిలో మంత్రి ఎవరు కనిపెట్టు. ఏంట్రా మ్యాచ్ ఫిక్సింగ్? డిప్ప పగులుద్ది. సారీ కాదు, మంత్రి నేను. శైలుకి 50, నాకేమో 75, సూరికి 25, బామ్మర్దికి 100. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. రాజెవరు? నేనే. మరి రాణిని కనిపెట్టు. వగల రాణివి నీవే, సొగసు గాడిని నేనే, ఎక్కడున్నా పట్టుకుంటాలే. వింకీ, నువ్వే. నేనా? నేను మంత్రి. నేనే రాజు, నేనే రాజు. కానీ ఎవరో చెప్పు. నువ్వే కాదు, నేను. బాలు ఇస్ ద విన్నర్. yes. వారా, పందెం గుర్తుంది కదా, నేను పిలిచినప్పుడు నువ్వు మా ఇంటికి రావాలి. రోయ్, వీళ్ళ నాన్న చూడకుండా నువ్వు కాపలా గాయాలి. అర్థమైందా? తూచు. రాకపోతే ఏం చేస్తాం? వెంకీ గారు, రాజు గారికి ఫోన్ చేసి నా సూట్ కేసు సర్దమనండి. నేను మా అత్తగారింట్లోనే ఉంటాను. మా నాన్న సఫర్ అవ్వడం కంటే నేను సఫర్ అవ్వడమే బెటర్. నేనే వస్తానులే, బట్ ప్రతిసారి కాదు. దేర్ షుడ్ బి అ ప్రాపర్ రీజన్. ఓకే, పదండి. ఏ దొంగ దొంగ దొంగ.
బామ్మర్ది రాజీ త్వరగా రావే రాజీ రాజీ త్వరగా రావే హారతి తీసుకొచ్చి తమ్ముడికి దిస్తేవే హారతి పళ్ళం దేనికి మామా తమ్ముడు సైలోని తీసుకొచ్చేసాడా లేదండి తీసుకొచ్చే మార్గం వేశాను ఏంటి వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి రోడ్ వేసావా కాదే నా బమ్మర్ది శైలుని ఆటలో ఓడించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా ఇంటికి రావాలని లిటికేషన్ పెట్టాడు ఇక మన ఇంటి మధ్య రాకపోకలు వీరిద్దరి మధ్య ప్రేమ మొలకలు ఒకేసారి మొదలవుతాయి అబ్బో వింటుంటేనే ఎక్సైటింగ్ గా ఉంది ఇంతకీ ఏం ఆట ఆడావు తమ్ముడు చెస్సా పబ్జీనా రెండూ కాదు రాజు రాణి చీటీలాట ఏంటి రాజు రాణి ఆటలో ఓడించారా మరి ఏమనుకున్నావే సరే గాని ముద్దు దిస్తేవే ఆపండి ఒకటో తరగతి పిల్లలు ఆడే ఆట ఆడింది కాకుండా అదేదో ఇంటర్నేషనల్ గేమ్ ఆడి ఓడించినట్టు మీరు మీ బిల్డప్లు ఊరుకోవే గేమ్ చిన్నదైనా మా గ్యాంబ్లింగ్ పెద్ద తెలుసా అబ్బో ఈ చిల్లర్ గేమ్ కి చీటింగ్ కూడానా తప్పు కదూ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అండి కరెక్ట్ బామర్తి సర్లే పదండి భోంచేదురు గాని ఆ మెళ్ళలో దండ తీసి అక్కడ పాడేసిరా ఐటమ్ రాజాలా ఉన్నావు పూలరంగలరా అదేం పోలికే బామర్తి మీ అక్కకి అసలు టేస్ట్ చేయలేదు అది మిమ్మల్ని చూసిన రోజే అర్థమైందిలేండి ఏంటండి అది మా పెళ్ళి ఆల్బమ్ ఒకసారి నేను చూడొచ్చా ఇది నేను చూడు చూసించాలి అందులో నేను మీ అక్క ఫోటోగ్రాఫరు వాడి అసిస్టెంట్ తప్ప ఇంకెవ్వరు ఉండరు దానికి మళ్ళీ ఆల్బమ్ అని ఒక పేరు బావగారు ఏ మాటకా మాట మీరు ఇప్పుడే కాస్త నయం మనిషిలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు మొదట్లో ఈయన గారు నా వెంట పడ్డప్పుడు వీడు వీడి కోతి చేష్టలు అనుకునేదాన్ని అలాంటిది ఈయన గారికి ఎలా పడిపోయానో ఏంటో నీలాంటి అమ్మాయిలందరూ నాలాంటి కోతుల్ని ఇష్టపడతారని తెలియదు పాపం మరి శైలు లాంటి అమ్మాయిలు ఎత్తుకెళ్ళి మరీ పెళ్లి చేసుకున్నావుగా నీకు తెలీదా ఏదో అలా అలా జరిగింది ఆ రాజీ మనోడు రాజు రాణి ఆటలో గెలిచాడే దిశ తీయాలి పద పద రండి అమ్మా అమ్మా ఆ హెడేక్ గా ఉంది కాస్త టీ ఇవ్వమ్మా అప్పుడే వచ్చేసావంటే ఆయన భోజనం వెళ్ళినప్పుడు టీ అంటే తమరి అల్లుడి గారు ఉన్నారు కదా మహానుభావులు నా బుర్ర హీట్ ఎక్కిన చూశారు అందుకే టీ అడిగాను చిన్నగా మాట్లాడవే మీ నాన్న వచ్చిన వచ్చేస్తారు నాన్న కృష్ణ అంకుల్ తో బిజీగా ఉన్నారు ఇప్పుడప్పుడే రాలేరు సరే ఉండు టీ తెస్తాను ఏంటక్క నీకు బావకి మళ్ళీ టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తుందా వార్ నిజమే గాని టామ్ అండ్ జెర్రీ వార్ కాదమ్మా నాగుపాము జెర్రీ పోతు వారు అవి రెండు పార్ట్నర్సే ఎనిమిస్ ఏం కావు చేయలు ఏదో ఒకట్లేమ్మా వార్ అంటే వారే సరే టీ తీసుకో అది సరే గాని ఎందుకింత త్వరగా వచ్చేసావు వెళ్ళిన పని అయిపోయింది వచ్చేసాను ఏం రాకూడదా అబ్బా గయ్యి మనకే పనైపోతే వచ్చేడువేనా మరి రాక అక్కడే కూర్చొని పిడకలు కొట్టుకోమంటావా ఏం ఆడపిల్లవే నువ్వు అక్కడక్కడ అమ్మాయిలందరూ మా మొగుళ్ళతో స్పెండ్ చేయడానికి అస్సలు టైం దొరకట్లేదు బాబోయ్ అని ఏడుస్తుంటే నువ్వేమో దొరికిన టైంని కూడా వేస్ట్ చేసుకుంటున్నావు హలో మిస్సెస్ వసుంధర చక్రవర్తి గారు మీరు అనుకుంటున్నంత సీన్ ఏమీ లేదు మీరు వెళ్ళి పని చూసుకోండి నీలు కాసేపు లోపలికెళ్ళవే ఏమి నేను మీ నాన్నతో బయటకెళ్ళి సరదాగా గడిపి
మేమిద్దరం టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులైందో, కాదు కాదు ఎన్ని సంవత్సరాలైందో తెలుసా? అదేంటమ్మా, నాన్న నీతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. హోసి పిచ్చిదానా, ఫ్రెండ్లీగా ఉండటం వేరు, ఫ్రెండ్గా ఉండటం వేరే. సిటీలో భార్యాభర్తలు వేరే వేరే ఆఫీస్కెళ్ళి వేరు వేరు టైమింగ్స్లో వర్క్ చేస్తూ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడే అవకాశం దొరక చస్తూ ఉంటారు. కానీ మీకేమో ఒకే ఆఫీసు, ఒకే వర్క్, ఎక్కడికెళ్ళినా కలిసే ఉంటారు. ఆ విషయంలో మాత్రం మీరు చాలా లక్కీ తెలుసా? హలో మిస్సెస్ శైలజా గోవింద్ గారు, ఏం ఆలోచిస్తున్నారండి? అమ్మా ప్లీజ్, నువ్వు నా మైండ్ పాడు చేయకు, నన్ను కాసేపోదులే. ఐ నీడ్ రెస్ట్. రెస్ట్ కావాలంట రెస్ట్. ఒరే కృష్ణ, నువ్వు లక్ష చెప్పురా, జనాల బలహీనత వాళ్ళ దెబ్బతీస్తుందిరా, అందుకే ఇలా ఉన్న ఊరిని వదిలి వలస వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరా? ఏదో ఒక ఉపాధి చూసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆరాటం. కానీ వ్యవసాయమే అన్నింటినీ మించిన ఉపాధి అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సర్లే, మనం ఎన్ని అనుకున్నా జరిగే జరుగుతూ ఉంటాయి. మజ్జిగ దోతావా? వసుంధరా, మీరు రావడం చూశానండి. ఈ టైంలో మజ్జిగ అడుగుతారని తెలిసే తీసుకొచ్చాను, తీసుకోండి. మా చెల్లెమ్మ చాలా షార్ప్రా. ఎందుకు, నీకు మజ్జిగలో ఉప్పు, టీలో షుగరు దిట్టంగా వేస్తున్నానా? అంటే ఏంట్రా, నాకు బీపీ షుగర్ ఉన్నాయని దిప్పిపొడుస్తున్నావు కదూ? ఆయన మాటలకేమన్నయ్యా, ఏది ఏమైనా మీరు ఊరి గొడవలో తలదూర్చడం తగ్గించాలన్నయ్య. నీలాంటి భూబకాసురులు ఈ భూమి మీద ఉన్నంతకాలం పంట పొలాలకు రక్షణ, రైతుకు మనుగడ రెండూ ఉండవు. ఏమైందండి, ఏదైనా గొడవ? చూడు, ఇది నీకు సంబంధించిన విషయం కాదు, ఇందులో నీ జోక్యం అనవసరం. ఎవరికీ సంబంధం లేదంటున్నారు? ఇతను నా తమ్ముడు.